కృష్ణ కుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మనకి ఒక చిన్నప్పుడు ఒక పిల్లి పోయి ఎలక వచ్చే డామ్ 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 అనే పాటలు చూసాం. అంటే నేను పిల్లలతో ఎలకలతో పోల్చట్లేదు, కానీ ఇప్పుడు ద్వారకా తిరుమల రావు గారు డీజీపీగా వచ్చే అవకాశం ఉంది. రవీంద్రనాథ్ రెడ్డి గారు అవుట్, ద్వారకా తిరుమల రావు గారు ఇన్ అనేటువంటి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. అంటే ఇంకా వారం రోజులే ఉందనుకోండి ఎలక్షన్లకు కూడా. ఒకటి, ద్వారకా తిరుమల రావు గారు డీజీపీగా రావడం వల్ల కలిగేటువంటి ప్లస్లు మైనస్లు ఏంటి అనేది ఒకటి. రెండోది, అసలు ఈ వారం రోజుల్లో ఆయన చక్కబెట్టగలడా ఏమైనా అనేది, ఈ రెండు విషయాలు చెప్పండి మేడం నాకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజేంద్రనాథ్ రెడ్డి అనే ఒక రెడ్డి గారి రాజ్యం కొనసాగింది. ఒక రకంగా పేరు రాజేంద్రనాథ్ రెడ్డి ఒరఫ్ జగన్మోహన్ రెడ్డి, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఒరఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి సహకరించినంతగా, సీఎంకి సహకరించినంతగా బహుశా ఏ రాష్ట్రంలోనూ ఏ డీజీపీ అంత సహకరించలేము. ఎందుకంటే కొంచెం అంటే కొంచెమన్నా, అరే రేపు నేను ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తేమో, ఎందుకు మరీ ఇంతలా చేయడం కరెక్టా, ఇట్లా ఆలోచిస్తారు. అంటే ఆయన ఎంత దూరం వెళ్ళారు అంటే, ముఖ్యంగా మనకి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే వాళ్ళకి ఈయన సహకరించలేదు. ఇది చరిత్రను నిలిచిపోయే విషయం. పోలీస్ వ్యవస్థ వైఫల్యం గురించి రాసుకుంటే సువర్ణ అక్షరాలతో కూడా రాసుకోగలిగినంత అధ్యాయం ఇది. ఎందుకంటే ఒక డీజీపీ ఎప్పుడూ కూడా ఒక కేంద్ర సంస్థ వస్తే నా వల్ల కాదు అని చేతులెత్తేయడం అనేది జరగని పని. కానీ ఆయన చేతులెత్తాడు అంటే ఆయనకి రెండు వైపుల నుంచి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశీర్వాదము, ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆశీర్వాదం ఉంది. లేకపోతే ఇలా లెటర్ రాయగానే ఇమ్మీడియట్ గా జరగాల్సింది ఏంటి? కేంద్ర బలగాలు వచ్చేస్తాయి. కేంద్ర బలగాలు వచ్చేసేసి, సరే నీకు చేత కాదు అంటున్నావు కదా, కాసేపు పక్కన కూర్చో, నీ సీట్లో మేము కూర్చుంటాము, మా తడాక చూపిస్తాము అంటారు. అది జరగలేదు, ఇది జరగలేదు. అవినాష్ రెడ్డి ఎస్కేప్ అయిపోయాడు సార్. తర్వాత సిబిఐ కోర్టుకి దొంగదారిని వెళ్ళాడు, అరెస్ట్ అయ్యాడు, బెయిల్ తీసుకున్నాడు, ఆయన ఏ ఎయిట్ గా చేర్చారు, ఇవన్నీ జరిగినాయి, అది వేరే విషయం. కానీ ఆ రోజు పోలీసు వ్యవస్థ గనక పోలీసు వ్యవస్థ లాగా పనిచేసి ఉంటే అతను పులివెందుల్లో అరెస్ట్ కావాలి. అవినాష్ రెడ్డి లేదు అనుకుంటే, కాదు అనుకుంటే, కొంత చేజింగ్ తర్వాత అయినా సరే కర్నూలులో అరెస్ట్ కావాలి. అతను ఒక హాస్పిటల్ నించుకొని సినిమాల్లో చూపించినట్లు టెర్రరిస్టులు చేస్తారు చూడండి. హాస్పిటల్లో అమాయకులైన పేషెంట్లు ప్రాణం ముఖ్యమా, మనకు ఒక టెర్రరిస్ట్ ముఖ్యమా అన్నప్పుడు ప్రభుత్వాలు మల్లగొల్లాలు పడి చివరికి మనకి పేషెంట్లే ముఖ్యం అని చెప్పి టెర్రరిస్ట్ను వదిలేస్తారు. అలా కర్నూలు ఆసుపత్రిలో అలా జరిగింది. ఇలా జరగడానికి ప్రధానమైన కారణం కేవలం రాజేంద్రనాథ్. సరే, ఇది అవినాష్ రెడ్డి విషయంకి వస్తే, మిగతా విషయాల్లో టీడీపీ వారు ఎక్కడైనా సరే మీటింగులు పెట్టుకుంటే, ఆ మీటింగుల దగ్గర ఎవరైనా వైసీపీ వాళ్ళు అల్లకల్లోలాలు సృష్టిస్తే, ఆ అల్లకల్లోలాలని అణిచివేయాల్సింది పోయి, అంటే అన్ని పార్టీలకి సమాన అవకాశాలు, అంటే సహజ న్యాయ సూత్రాల ప్రకారం పోలీసు వైపు నుంచి రావాల్సిన రక్షణ పరిరక్షణ అనే దాని విషయంలో పూర్తి వైఫల్యం రాజేంద్రనాథ్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసి తన్నులు తిన్నోళ్ళ మీదే కేసులు పెట్టిన ఘనత అనమాట. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకి దెబ్బలు తగులుతున్నాయండి. దెబ్బలు తగిలినోళ్ళ మీదే కేసులు పెడుతున్నారు. అసలు కొట్టినోళ్ళు ఏమయ్యారు అనే ప్రశ్న అడిగే ఇంగిత జ్ఞానం లేని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బతికింది. మరి అది బతుకంటారా, బానిసత్వం అంటారా, జవజీవాలు లేని తత్వం అంటారా, మనం ఏం చెప్పలేం. కానీ ఎవరినైనా సరే అరెస్ట్ చెయ్యాలి అని అంటే గనక అరెస్ట్ చేయాల్సిందే. ఒకరోజు అర్ధరాత్రి ఒక సీనియర్ జర్నలిస్టు ఒక వాట్సాప్ పోస్టు ఫార్వర్డ్ చేశాడు. ఆయనకు వచ్చింది ఏదో ఇంకొకరికి ఎవరికో ఫార్వర్డ్ చేశాడు. నేను చేస్తాను, మీరు చేస్తారు, ఎవరైనా చేస్తారు. అది ఆయన అర్ధరాత్రి అర్ధరాత్రి ఆయన ఇంటికి వెళ్ళి
ఆయన సీనియర్ సిటిజన్ అయితే కూడా అరెస్ట్ చేసి ఎత్తుకొచ్చేశారు. అలాగే రంగనాయకమ్మ గారని ఆవిడ ఏదో ఒక ఫేస్బుక్ లో ఒక మనసు ఊరుకోక మనసు చలించిపోయి ఒక చిన్న పోస్ట్ పెట్టారు. ఆవిడ్ని ఈ పోలీసు వ్యవస్థ మొత్తం గుంటూరు జిల్లాలో ఉన్న పోలీసు వ్యవస్థ ఎంత దాడి దాడి చేసి ఆవిడ్ని టార్గెట్ చేసి ఆవిడ ఇప్పుడు ఎక్కడ తలదాచుకుందో తెలుసా అండి, మీరు ఆశ్చర్యపోతారు. హైదరాబాద్ లో తలదాచుకుంది, గుంటూరులో శంకర్ విలాస్ అనే ఒక పెద్ద హోటల్. ఎంత పురాతనమైందంటే నేను 30 సంవత్సరాల క్రితం కాఫీ తాగితే కూడా ఆ కాఫీ టేస్ట్ నాకు ఈ రోజుకి గుర్తుండే అంటే హోటల్ అది. నాకు తెలుగు సంస్కృతి సంస్కారం నచ్చాయి అని చెప్పి ఆయన గుంటూరులో సెటిల్ అయిపోయి కేరళ నుంచి అమ్మాయిని తీసుకొచ్చుకోవడం ఎందుకని చెప్పి తన కొడుక్కి ఇక్కడ లోకల్ ఫ్యామిలీ అమ్మాయి, బాగా చదువుకున్న అమ్మాయి, సమర్థురాలైన అమ్మాయి కావాలి అని చెప్పి ఆ రంగనాయకమ్మ గారు అనే ఆవిడ్ని కొడుక్కు పెళ్లి చేసుకున్నారు. చేసుకుంటే ఆ హోటల్కి ఒక కులం పేరు పెట్టి కులాన్ని ద్వేషించి అలా చేస్తున్న వాళ్ళ ఎవ్వరి మీద ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఆవిడికి కొన్ని అప్పులుంటే ఆ హోటల్ తాకట్టు పెట్టుకొని ఆ వాళ్ళందరినీ ఎవరెవరి దగ్గర ఎవరికైతే అప్పులు ఇచ్చారో ఎవరైతే అప్పులు ఇచ్చారో ఆవిడికి వాళ్ళందరి దగ్గరికి పోలీసులు వెళ్ళి వాళ్ళని బెదిరించి ఆ హోటల్ మీద కుసి కొలిపి ఆ హోటల్ని ఆవిడ వదులుకునేలాగా చేశారు. ఈ మొత్తం చేయడానికి కారణం అంటే సహకరించింది మొత్తం వైసీపీ నాయకులకి, పోలీసు వ్యవస్థ సహకరించింది. ఈ మొత్తం రాజేంద్రనాథ్ రెడ్డి దర్శకత్వంలోనే జరిగిందనడానికి ఆధారాలు బోల్డ్ ఉన్నాయి. సరే ఆవిడ అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆవిడ ఏదో బతకాలి కాబట్టి బృందావన్ గార్డెన్స్ లోనో ఎక్కడో లక్ష్మీపురంలోనో ఎక్కడో ఒక చిన్న హోటల్ పెట్టుకుందామని చెప్పి హోటల్ పెట్టుకుంటే ఆవిడికి ట్రేడ్ లైసెన్స్ ఇవ్వరండి. ట్రేడ్ లైసెన్స్ కోసం బోలెడు తిరిగిందండి. తిరిగితే ఆ మున్సిపల్ ఆఫీస్ లో కూడా చెప్పి పెట్టి పెట్టారు, ఆవిడ వస్తుంది ఆవిడికి లైసెన్స్ ఇవ్వడానికి వీల్లేదు అని. అయితే లైసెన్స్ ఇవ్వలేదు ఎంత చేసి ఆవిడికి, మళ్ళీ ట్రేడ్ లైసెన్స్ లేకుండా బిజినెస్ నడుపుతుందని చెప్పి, అంటే ట్రేడ్ లైసెన్స్ వచ్చేలోపు బిజినెస్ చేసుకునే సౌకర్యం ఉంటుంది, మళ్ళీ ఆవిడ మీద పోలీసులతోటి దాడి చేపించారు. ఇక ఆవిడ ఇక నేను ఆంధ్రప్రదేశ్లో నేను బతకలేను అని అని నిర్ధారణకు వచ్చి హైదరాబాద్ లో ఉంటుంది. ఆవిడ ఏవో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆవిడ కొన్ని కష్టాల్లో ఉంది ఆవిడ, అందుకని ఏమైనా సరే హోటల్ నడుపుకోవాలనే ఉద్దేశంలో ఆవిడ ఉంది. ఏదో పిల్లల చదువులు అవి మధ్యలో ఉన్నాయని చెప్తున్నారు పాపం ఆవిడ. ఏది ఏమైనా సరే ఇక్కడ కాపాడవలసిన వాళ్ళు రక్షకులే భక్షకులైతే ఎలా ఉంటుందో ఆమె కేసు ఉదాహరణ. సరే ఇంక ఎన్నో జరిగినాయి. ఇప్పుడు గులకరాయ్ కేసు అప్పుడు కూడా పోక్సో యాక్ట్ ని ఇది చేయకోకుండా అర్ధరాత్రి చిన్నపిల్లల్ని అరెస్ట్ చేయటము, పోలీసులే విచారణ చేయటం పోలీస్ డ్రెస్ లో, ఇవన్నీ మనం చూసాం. ఆ గులకరాయ్ కేసులో కూడా చాలా అక్రమాలకు పాల్పడ్డారని తెలిసింది. ఇదన్నీ అయిపోయాక ఇక ఫైనల్ కి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కి, ఏమీ పని జరగల. చివరికండి బీజేపీ వాళ్ళ కిందకి నీళ్లు వచ్చేసరికి, వాళ్ళ నెత్తిని పిడుగుబడేసరికి, వాళ్ళు ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు రాజేంద్ర రెడ్డినాథ్ రెడ్డిని మార్చారు గాని, అంటే సీఎం రమేష్ పైన ఎవరైతే శాంతి భద్రతలు సరిగా లేవు, పరిస్థితులు బాగోలేదు అని తెలిసి కూడా నువ్వు అక్కడికి వచ్చావు కాబట్టి నిన్నే అరెస్ట్ చేస్తున్నాము, నీ మీదే కేసు పెట్టాము, నిన్నే అరెస్ట్ చేస్తున్నాము అని అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చారు. ఈ కేసు చూసేసరికి వాళ్ళకి అర్థమైపోయింది ఏంటి అంటే ఇక్కడ ఆయన పోలీస్ ఉద్యోగానికంటే కూడా కులానికి ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఆయన విధి నిర్వహణలన్నీ కులం చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన ఒక రకమైన రాజ్యాంగేతర శక్తిగా మారి, అంటే చట్టానికి ధర్మానికి న్యాయానికి నాలుగో సింహం ఐదో సింహం అని మాట్లాడతారు కదా, వాటికి ఏట్లకి ఆయన విలువ ఇవ్వకోకుండా కేవలం కులమే నాకు దైవం, నా కుల దైవం నా కులం, కాబట్టి నా కులదైవం ఎవరు జగన్ రెడ్డి, నా కులం ఏంటి రెడ్డి కులం, కాబట్టి నేను ఇలాగే ఉంటాను అని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి అప్పుడు వాళ్ళకి బీజేపీ వాళ్ళకి నిద్రలేసి అసలు మనం ఏ
ఉద్దేశంతో అయితే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నాము, ఆ ఉద్దేశం నెరవేరేటట్లుగా లేదు, మన క్యాండిడేట్లకు కూడా రక్షణ లేని పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది అని అర్థం చేసుకుని ఇంకా వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చారు. సరే, ఆయన ప్లేస్ లో వస్తున్న ద్వారకా తిరుమల రావు గారు నిజానికి చాలా మంచి ఆఫీసర్ అని పేరుంది. ఆయన విజయవాడ సిపిగా కూడా పనిచేశారు, గుంటూరులో చదువుకున్నారు, హైదరాబాద్లో కూడా పనిచేశారు. ఆయన చాలా మంచి విజన్ ఉన్న దార్శనికత ఉన్న పోలీస్ ఆఫీసరు. ఆయన ఆయన పైన అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఈ బంధు ప్రీతి కానీ లేకపోతే ఆశ్రిత పక్షపాతం కానీ ఇట్లాంటివి ఏవీ లేకోకుండా ఆయన ఇన్నాళ్ళు ఆయన చాలా సింపుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. నేను కూడా ఒక సందర్భంలో కలవటం జరిగింది. చాలా మంచి ఆఫీసర్ ఆయన. ఇలాంటి ఆఫీసర్ వల్ల కనీసం ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకొక వారం రోజులు అనుకోండి, పోనీ 10 రోజులు అనుకోండి, ఈ 10 రోజుల కాలాన్ని కూడా ఆయన ఎంతో కొంత ఒక స్పీడ్ అంటే కొంచెం ఆయన వేగంగా ఉంటారు, స్థిమితంగా కనిపిస్తూనే పనులు చాలా వేగంగా ఉంటాయి. మరి అలాంటి ఆయన దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా ఈ ఎలక్షన్స్ కొంచెం ఎంతో కొంత సజావుగా జరుగుతాయనే ఒక నమ్మకం అయితే అనిపిస్తుంది. కాకపోతే ఒకటే క్వశ్చన్ మేరకు ఏంటంటే, ఈ ప్లేస్ లో ఏబి వెంకటేశ్వరరావు గారు రావాల్సి ఉండింది లెక్క అయితే అనుకున్నారు అందరూ, కానీ ఆయన ఎందుకో ఆయనకి ఇంకా క్లియరెన్స్ వచ్చినట్లేదు. ఏదేమైనా సరే ఇంకొక రెడ్డి పాలన లేకోకుండా ఒక ఏ కులానికి ప్రాతినిధ్యం వహించని ఒక వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ వచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతో కొంత సజావుగా జరుగుతాయి. మరి 10 రోజుల్లో అంటే ఇంతకాలం చేసిన చెత్తను క్లీన్ చేయడానికి టైం చాలా పడుతుంది. ఏది ఏమైనప్పటికీ పోలీసులంతా మరి దారిలోకి వస్తారో రారో మనకు తెలియదు. మనమైతే ఆశావహ దృక్పథంతో ఉందాం. ధన్యవాదాలండి కృష్ణకుమారి గారు.